ఫ్రెండ్స్, రాత్రి అయితే చాలు, ఈ కోటలో అంతా అరాచకమే. ఇక్కడికి ఒంటరిగా వెళ్ళకండి. పూణేలోని ఈ కోటను అంత దయ్యాల కోట అంటుంటారు. ఈ కోటకు ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపై ఇవాళ ఫ్యాక్ట్ వీడియో. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ తెలియజేయండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ మీరు అందరికంటే ముందు చూడటానికి. సో ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చారిత్రక ప్రాంతాలు, భవనాలు, కోటలు అలా నాటి అద్భుతాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఘనమైన చరిత్ర గల మన ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శనివార్ వాడ కోట కూడా ఒకటి. కానీ ఈ కోటలో అడుగు పెట్టాలంటే గుండె ధైర్యం ఉండాలి, ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట సూర్యాస్తమయం తర్వాత శ్మశాన పరిసరాల్లో కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, పౌర్ణమి వచ్చిందంటే చాలు, ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కూడా కోట పరిసరాల్లోకి వెళ్ళొద్దని స్థానికులు హెచ్చరిస్తుంటారు. నిండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు, ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, అటుగా వెళ్తే అవి తమను వెంటాడుతాయని స్థానికులు చెప్తుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరు ఉండకూడదు, అక్కడికి సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళలో ఆ పరిసరాల్లో ఉండవద్దని హెచ్చరిస్తుంటారు. ఎందుకు అలా జరుగుతుందని మీకు తెలియాలంటే ముందు ఈ కోట చరిత్ర మీకు తెలియాలి. ఈ కోటను బాజీరావు పెష్వా నిర్మించారు. అయితే బ్రిటిష్ వారి దాడి వల్ల కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు మరాఠా సామ్రాజ్యాన్ని పాలన జెక్కించుకున్నాడు. నానాసాహెబ్కు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులు ఉన్నారు. నానాసాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు అన్న ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో భయానక యుద్ధంలో అతని 2 సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు. తమ్ముడి మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు. తరువాత అది 1773 నాటి మాట. తండ్రి అన్నల మరణం తర్వాత 3 కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతనికి 16 కావడం వల్ల తన పీన తండ్రి రఘునాథరావు సలహాలు సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు, అతడి భార్య ఆనందీబాయి కూటీల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. అసలు ఏం జరిగిందంటే, నారాయణరావు పాలన సమయంలో రఘునాథరావు కుట్ర వల్ల గాడ్ది అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలు తలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనందీబాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గాడ్ది జాతి పెద్దకు లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీసుకునే సమయం వచ్చిందని, కోటిలోకి వస్తే అతడిని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి గిరిజనకు పంపాడు. ఆ తర్వాత ఏమైందంటే, రఘునాథరావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి హత్య చేశారు. అనంతరం అతడిని శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. అప్పటి నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెప్తుంటారు. ఆ కోటలు ఎవరున్నా వారిని తన శత్రుగానే భావిస్తూ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు చెప్తున్నారు. అంతేగాక నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలుపూరి చనిపోయారని, పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరుగుతుంటాయని చెప్తుంటారు. అయితే ఇక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్ళిన వ్యక్తులు ఎలా చనిపోయారు అనేది మాత్రం ఇప్పటికీ మిస్టీరియస్గానే ఉంది. కానీ ఈ స్టోరీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ కథనంలో వివరాలు స్థానికులు పలు వార్తాపత్రికలో వెల్లడించిన ఘటనలు ఆధారంగానే రాయబడినవి అండ్ చెప్పబడినవి. వీటిలో పూర్తిగా వాస్తవాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయన్నమాట. సో ఏముంది ఆ కోటలు, ఒక కోటలో వెళ్తే మళ్ళీ మనం బయటికి రాగలమా లేమా, మీరు చెప్పండి, దీన్ని నమ్మొచ్చా నమ్మొద్దా. సో ఇది ఇవాళ హర్రర్ ఫ్యాక్ట్ వీడియో. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్. మా వందే మాతరం.